Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తిరుపతి విధంగా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా ఆయన్ని మాట్లాడే ముందు ఆయన పడ్డ కష్టం, ఆనాటి పాదయాత్ర దృశ్యాలన్నీ కళ్ళల్లోనే కదులుతూ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక నాయకుడు పట్టుదలతో లక్ష్యం దిశగా సాగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ ఒక్క సంవత్సరంలో చూసాం. ఏ ఒక్క రంగాన్ని విస్మరించకుండా, ఏ ఒక్క కుటుంబాన్ని విస్మరించకుండా ముందుకెళ్తున్న తీరు మనందరికీ కూడా గర్వకారణంగా భావిస్తున్నాం. ఈ రోజున కరోనా వంటి కష్టకాలంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం ఆయన పడుతున్న తపన చూసి చాలా ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ విధంగా ఎలా చేస్తున్నారని మహామహులు ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. మేము మళ్ళీ మరొకసారి గర్వంగా చెప్తున్నాం, మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా మారబోతుందని నమ్ముతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కార్యక్రమాలకి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాలకి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, గతంలో వారు చేసింది పులివేషానికి పులికి ఉన్నంత తేడా ఉంది. ఆనాడు ఏది చేసినా హంగు ఆర్భాటం, ప్రచారం తప్ప ఫలితాలు ఉండేవి కాదు. ఈనాడు మాటలు తక్కువ, చేతలు ఎక్కువ, అనుకున్నది సూటిగా వారి మనసులకు చేరే విధంగా, వారి ఇంటికి చేరే విధంగా సహాయాన్ని అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని భావిస్తూ, ఇలాంటి మొదటి సంవత్సరం అందరూ ఏం చేస్తారంటే సన్మానాలు, పెద్ద పెద్ద మహాసభలు నిర్వహిస్తారు. కానీ కేవలం రైతుకి పునరంకితం అవుతానని చెప్పి ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నందుకు రైతాంగం తరపున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.